ఓం నమశివాయ, ఓం దుర్గా భవానీ నమః, ఓం అన్నపూర్ణమాతే నమః. యవత్ ప్రపంచ, యవత్ భారతదేశ, తెలంగాణ ప్రజలందరికీ, అదేవిధంగా అన్నపూర్ణ భక్తి టీవీ ప్రేక్షకులకందరికీ విజయదశమి దివ్య ఆశీస్సులు అందిస్తున్నాను. దశమి అంటే విజయము పొందినటువంటి దశమి. ఈ దశమి రోజు ఎందరో విజయం పొందారు, అనగా అర్జునుడు విజయవాడ లోపల కనకదుర్గా భవాని దగ్గర ధ్యానము చేసి తపోనిష్టతో ధ్యానం పొందినందుకు అక్కడ విజయవాడ అని పేరు వచ్చింది. అక్కడ విజయం పొందిడు మొట్టమొదటి కాబట్టి విజయవాడ అనబడ్డది. అక్కడ కనకదుర్గమ్మవారు కొలువై ఉన్నారు. అక్కడ మనకు కనకము అంటే బంగారము, బంగారం రూపంలో అమ్మవారు దర్శనమిచ్చిండ్రు అర్జునుని కదా, అందుకే కనకదుర్గ అంటారా మేము. కనుక నవరాత్రులు మనకు సంవత్సరంలో ఎన్నో రాత్రులు వెళ్ళిపోతున్నాయి, కానీ 9 రాత్రులు విశిష్టమైన రాత్రులు. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారికి 10 అవతారములు ఉంటాయి. ఇక్కడ 10 అవతారములు అమ్మవారికి. అదేవిధంగా నారాయణమూర్తికి కూడా దశావతారుడు, నారాయణకు దశ అవతారములు, ఇక్కడ అమ్మవారికి కూడా దశ అవతారములు ఉంటాయన్నమాట. అందుకే ఒక్కొక్క అవతారము ఒక రూపంగా మనకు దర్శనమిస్తుంటుంది అమ్మ. దుర్గా భవాని అని పేరు, కానీ రోజుకు ఒకటవ రోజు ఒక తీరుగా, రెండవ రోజు ఒక రూపం, ఇలా రూపాలు పేర్లతో అమ్మవారు మనకు దర్శనమిస్తుంటారు. అన్నపూర్ణ భవానిగా, కాళికదేవిగా, కాళీమాతగా, దుర్గా భవానిగా, చాముండేశ్వరిగా, రకరకాలుగా మనం ఏ విధంగా పిలుచుకుంటే ఆ విధంగా అమ్మ మనకు కనబడుతుంటుంది. ఈ నవరాత్రుల్లో నవరాత్రుల విశిష్టత దసరా అంటే దాని పేరు అసలు దసరా కాదు, దశ అర అన్నమాట. దశ అర, దశ అర అంటే దశ 10 తలలు హరించకపోవడం, సంవరించకపోవడము అన్నమాట దసరా. అదేవిధంగా మహిషాసురుణ్ణి మర్దించిన రోజు నేడే అమ్మవారు దుర్గ రూపమెత్తి, దుర్గా భవాని రూపమెత్తుకొని మహిషాసురుణ్ణి మర్దించిందన్నమాట. ఆ మహిషాసురుడు వరం పొంది అనేక దేవతలను మనుషులను పీడిస్తూ అనేకమైనటువంటి ఇబ్బందుల పాలు చేస్తుంటాడు. అప్పుడు దేవతలు నరులు అందరూ పోయి అమ్మవారిని మొరపెట్టుకుంటూ, తల్లి అమ్మ మా తరం కాదిక, ఉండలేము ఇక్కడ మీ లోకములో, నీవే రక్షించు తల్లి అమ్మ జగజ్జనని అని కోరుకుంటారు దేవతలు. కోరుకున్నప్పుడు అప్పుడు అమ్మవారు దుర్గ రూపమెత్తి సింహ పులి ఆహ్వనం తీసుకొని సింహరూపం మీద వెళ్ళి అమ్మవారు అతని మహిషాసురుణ్ణి మర్దిస్తుంది కాబట్టి మహిషాసుర మర్దిని అని పేరు కూడా వచ్చిందన్నమాట అమ్మవారికి. అదేవిధంగా 9వ రోజు మహిషాసుర మర్దిని అయిపోయింది, 10వ రోజు కనుక రాజరాజేశ్వరి అంటారు. ఈరోజు రాజరాజేశ్వరి కష్టాలు పోయడానికి ఏంది, రాజు లేకుంటాం, రాజేశ్వరి లేకుండా పోతారు ప్రజలంతా సుఖంగా ఉంటారు కదా, అందుకే లాస్ట్ రోజు రాజరాజేశ్వరి. ఈరోజు బతుకమ్మలు ఆడుకుంటూ, ఆఖరోజు బతుకమ్మలు ఆడుకుంటూ కోలాటములు వేసుకుంటూ, స్త్రీలకు ముఖ్యమైన పండుగ ఇది. అనేకమైన పండుగలలో పుట్ట స్త్రీలు పురుషులు కూర్చొని యజ్ఞాలు హోమాలు జరుపుకునే పండుగలు చాలా ఉన్నాయి. భార్య లేకున్నా యజ్ఞమే కాదు కొన్ని కార్యక్రమాలలో, కానీ ఇక్కడ భర్త లేకున్నా జరుపుకునే కార్యక్రమాలు ఈ నవరాత్రుల్లో పుట్ట స్త్రీకే ఇచ్చింది ప్రాధాన్యత ఆ దేవి అన్నమాట. చాలా విశిష్టత ఉంటుంది. అదే స్వర్ణ కవచ దుర్గా అంటారు. మొట్టమొదటి అవతారం స్వర్ణ కవచ దుర్గా, రెండవది బాల త్రిపురా సుందరి దేవి, మూడవది అన్నపూర్ణాదేవి, మూడవ రాత్రి అన్నపూర్ణాదేవి, నాలుగవ రాత్రి గాయత్రీదేవి, ఐదవ రాత్రి లలిత త్రిపుర సుందరి, ఐదవ రాత్రి అన్నమాట, ఆరవ రాత్రి సరస్వతీదేవి. మనకు వాక్కు జ్ఞానము తెలివి సర్వం రావడానికి ఆమెనే కావాలి, వాక్దేవి అంటారు. బ్రహ్మవాణి, బ్రహ్మ ఎక్కడ పెట్టుకున్నాడు ఆమెను, నాలిక పైన పెట్టుకున్నాడు బ్రహ్మ ఎప్పుడు
అన్నమాట. అందుకు ఇక ఆ సరస్వతి ఏడో రోజు మహాలక్ష్మీదేవి. ప్రతి ఒక్కరికి లక్ష్మీ అవసరం, మనకు లక్ష్మీదేవి లేని ఉండలేము, అందరికి అవసరమే ఉంటుంది. ఎనిమిదో రోజు దుర్గాదేవి, దుర్గామాత. తొమ్మిదో రోజు మహిషాసురమర్దిని. పదో రోజు రాజరాజేశ్వరీదేవి. అన్ని కష్టాలు పోయిన తర్వాత లాస్ట్కు రాజేశ్వరీదేవికి దర్శనమిస్తుంది. కనుక ఈరోజు అమ్మవారి తొమ్మిది రోజులు అవతూ ప్రపంచంలో ఉన్న అక్కలకు, చెల్లెళ్ళకు, తల్లులకు, అందరినీ కూడంగా ఆ దేవి రూపంగా అందరికీ నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా అందరూ ఆడుతూ పాడుతూ సంతోషంగా కాలవ గడుపుతూ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని, ఊరూరున ప్రతి ఒక్క ఊరిలో ఊరేగింపుగా తీసుకొని ఆనందంగా గంగా నిమగ్నంకు వెళ్తారన్నమాట. అమ్మవారి ప్రతిమ అయినటువంటి విగ్రహాన్ని తీసుకొని వెళ్తారు. కనుక ఈ తొమ్మిది రోజుల విశిష్టత చాలా చాలా గొప్పనైనటువంటిది. అందుకే ఇందులోపట మనం ఎప్పుడు కూడాను అమ్మలగన్నా అమ్మ, మూల పుట్టపు అమ్మ, ముగ్గురు మూర్తులకు అమ్మ, సర్వ జీవరాశులకు అమ్మ, మనకు ఒక్కరికే కాదు అందరికీ అమ్మ, ఆమె ఆ దుర్గమాత, ఎవరో కాదు. కనుక ఆ తల్లి కరుణ కటాక్షాలు ఎప్పుడు మనందరి పైన వర్షింపజేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరియు ఈ అన్నపూర్ణ భక్తి టీవీ ప్రేక్షకులకందరికీ కూడా ఎల్లకాలము ఆ అమ్మవారి కృప వర్షింపజేయాలని కోరుకుంటూ దివ్యాశిష్యులు అందిస్తున్నాను. ముఖ్యంగా